మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ లో ఈరోజు వార్తలేంది, వాటి వెనుక ఉన్న వాస్తవాలు ఏందో చెప్పే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ఒక్కసారి ఈరోజు పేపర్లు చూడండి. వెలుగు పేపర్లో కాళేశ్వరం మీద, అలాగే ఆంధ్రజ్యోతి కూడా కాళేశ్వరమే, నమస్తే తెలంగాణలో కూడా కాళేశ్వరమే. అసలు కాళేశ్వరం ఎందుకు ఇలా న్యూస్ అయింది, దీని వెనుక ఇది వార్త అయితే దీని వెనకాల ఉన్న వాస్తవం ఏందో చెప్పే ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, ఒకసారి చూడండి. మిత్రులారా, ఈయన మన అవివేకము, గా సన్నాసి, గీ ఆర్థిక నేరగాడు, గా పిచ్చోడు అందరు కలిసి, ఈ పరమానందయ్య శిష్యులు అందరు కలిసి హెలికాప్టర్ లో కాళేశ్వరం సంబంధించిన పగులు చూడడానికి దూరం నుంచి హెలికాప్టర్ మీద పోయి చూసొచ్చారు. ఎందుకు చూసొచ్చారు అంటే, కేసీఆర్ కట్టినటువంటి మహా అద్భుతం మానవ నిర్మితమైన కాళేశ్వరాన్ని చూసి సంతోషపడ్డారు. కానీ ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు, ఇన్స్ట్రక్షన్స్ మేరకు కేసీఆర్ మీద బురద వెళ్ళే ప్రయత్నం చేశారు, కాళేశ్వరం మీద బురద వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడెప్పుడు ప్రాజెక్టులు కట్టుండొచ్చు, కానీ గత 30 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఒక ప్రాజెక్టు పూర్తి చేయలే. ఏం చేసిందంటే కుట్రలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏంటి ప్రాజెక్టుల విషయంలో, ప్రాజెక్టులు పెండింగ్ పెట్టాలి, వాటి మీద కుట్రలు చేయాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని ఆపనీకి వేసినటువంటి వ్యక్తి కూడా, కేసులు వేసిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎందుకు ఈ మాట అంటున్నట్టే మిత్రులారా, ఒకసారి చూడండి. కాళేశ్వరం మీద అంటే కాళేశ్వరం పేరుతోటి ఒక 30 ఏళ్ళు నడిపేయాలి, ఒక 30 ఏళ్ళు పెండింగ్ పెట్టాలి, దాని మీద వచ్చే కమిషన్లు తినాలి, రైతుల్ని ఆగం చేయాలి, ఆ రైతులతోటి ఓట్లు వేయించుకోవాలి, గెలవాలి, ఇది కాంగ్రెస్ కుట్ర. కానీ ఒక రైతు బాధ తెలిసినటువంటి వ్యక్తి, ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక పెండింగ్ ప్రాజెక్టులని రన్నింగ్ ప్రాజెక్టులు చేసి 3-4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాడు కేసీఆర్. ఇది జీర్ణించుకోలేదు ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి కొంత మూర్ఖ శిఖామణులు అందరూ కలిసి కేసీఆర్ మీద బురద వెళ్లే ప్రయత్నం గత 4-5 ఏళ్ళు చేస్తూనే ఉన్నారు. మొన్న చెప్పంగా అబద్ధాన్ని కూడా 10 సార్లు చెప్తే నిజమైనట్టుగా కేసీఆర్ మీద బురద వెళ్తే చల్లితే మొన్న జనం ఆయన నమ్మి మోసపోయారు. తినే ప్లేట్ల మన్ను వేసుకున్నారు, బురద చల్లుకున్నారు, వాళ్ళ బురద వాళ్ళు చల్లుకున్నారు. ఇలా మోసపోయి ఓడిపోయింది కేసీఆర్ కాదు, మోసపోయింది తెలంగాణ సమాజం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళు ఎందుకు కాళేశ్వరం కాడిపోయారంటే, ఇలా తెలంగాణ సమాజం నిండా రైతాంగ మనసుల్లో కేసీఆర్ ఒక బొమ్మగా లోపలికి వెళ్ళిపోయిన వాళ్ళ హృదయంలోకి వెళ్ళిపోయిండు. ఆ కేసీఆర్ మీద బురద వెళ్ళాలి, అవినీతి చేసిండని చెప్పాలని శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఇలా అందులో భాగంగానే అడిగిపోయారు. కానీ వాస్తవాలు కూడా బయటకు వస్తాయి కదా మిత్రులారా, వాస్తవాలు కూడా బయటకు వస్తాయి. వాస్తవాన్ని ఆపడానికి దేవునికి కూడా సాధ్యం కాదు. ఇలా వాళ్ళు ఏదో అంగామ వేద్దామని పోయినాక ఆడ వాస్తవం ఏం జరిగిందంటే, ఇన్ని రోజులు 100 కోట్ల అవినీతి జరిగింది, 150 కోట్ల ప్రాజెక్ట్ అని, 100 కోట్ల అవినీతి అని, ఇక్కడున్న సన్నాసులే కాదు ఢిల్లీ నుంచి వచ్చే సన్నాసులు కూడా, ఢిల్లీ నుంచి వచ్చే రాహుల్ గాంధీ లాంటి పప్పులు కూడా ఇలా ఇక్కడ బాగానే పప్పులు ఉడికించే ప్రయత్నం చేసినాయి. దురదృష్టవశాత్తు తెలంగాణ రైతాంగం ఆగమైనాయి, వాళ్ళ పప్పులు ఉడికినా కానీ ఇలా తెలంగాణ రైతాంగం ఆగం. ఏంటంట, వాస్తవంగా ఖర్చు పెట్టింది ఎంత? 93 వేల కోట్ల రూపాయలే, 93 వేల కోట్ల రూపాయలే. కానీ ప్రాజెక్టుల 100 కోట్ల అవినీతి జరిగింది అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదు, 100 కోట్ల అవినీతి జరిగింది, 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదు అన్న మూర్ఖులు అనకపోతే, సన్నాసులు అనకపోతే, పరమానంద శిష్యులు అనకపోతే నేనేమన్నా? కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి అన్నళ్ళు ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఖర్చే 93 వేల కోట్లు అంటారు. అంటే 93 వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ల 100 కోట్ల అవినీతి ఎట్లా జరిగిందో ఆ మేధావులే చెప్పాలి. ఇంకొంతమంది మేధావులు అయితే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1 ఎకరానికి కూడా నీళ్లు అందియలేదని చెప్పినటువంటి మూర్ఖులు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. పెరిగిన సాగు విస్తీర్ణం 2014లో కాళేశ్వరం లేనప్పుడు 1.31 అంటే 1.31 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే, మొన్న 2023కు 268 కోట్ల ఎకరాలకు నీళ్ళు వచ్చింది నిజం కాదా? కాళేశ్వరమే 1 ఎకరానికి నీళ్ళు లేకపోతే గిన్ని ఎకరాలు ఎట్లా పెరిగింది? ముఖ్యంగా 2014లో తెలంగాణలో 68 లక్షల టన్నుల ధాన్యం పండితే, కాళేశ్వరమే నీళ్ళు లేకపోతే 68 లక్షల నుంచి 3.50 కోట్ల టన్నులు ఏ విధంగా ధాన్యం పండింది, ఎక్కడి పండింది, ఎవడిచ్చిండు? ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఏమార్చి ఏదో చేయాలనుకొని ఎన్ని అన్నో అన్ని చేసిర్రు. ఇలా తెలంగాణ రైతాంగం అన్నం తిని పల్లెంలో మట్టి వస్తురు, బురద పోసిర్రు మిత్రులారా. ఇకపోతే 6 గ్యారంటీల పేరు మీద అన్ని ఇన్ని డ్రామాలు కాదు మిత్రులారా. 6 గ్యారంటీలకు అప్లికేషన్ వెళ్ళువా అని చెప్పొద్దు, మీ రేషన్ కార్డు బంద్ అవుతుంది, మీకు రైతు బంధు రాదు అని చెప్పేసి భయపట్టిస్తే గిట్లే వస్తారు. ఆ భయపట్టియడం వల్ల, ఈ లైన్లో పెట్టడం వల్ల
మీరు అనే వెల్లువ వల్ల ఒక ఆయన చచ్చిపోయిండు. చచ్చిపోవడం కూడా వెల్లువ అంటే మీకంటే మూర్ఖులు ఉండరు, ఒక్కసారి ఆలోచించండి. రాయడానికి ఏ మార్చడానికి సిగ్గు లేకుండా ఈ పేపర్ రాస్తుంది. నిన్న కూడా ఏమని రాసింది, కేసీఆర్ విజయవాడలో దాచిన ల్యాండ్ క్రూజర్లు. అంటే ఒక వ్యక్తి దొంగతనం చేసి ఆ దొంగతనం సొమ్మును వేరే ఊళ్ళో దాచిపెట్టినట్టు ఈ పేపర్ రాస్తుంది. ఈవినింగ్ సిగ్గుండదు. ఇది ఇయ్యాల కాదు మిత్రులారా, ఇది ఒకసారి చూడండి. 2022 జూలై 24 నాడు మంత్రివర్గంలో మీటింగ్ జరిగి డబ్బులు రిలీజ్ చేసుకొని వెహికల్ తెచ్చారు. ఏ వెహికల్స్ అయినా విజయవాడలోనే రిపేర్ అవుతాయి. పక్క రాష్ట్రాల్లో ఉన్న వెహికల్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ కావాలంటే విజయవాడలోనే అయినాయి. దానికి ఏమంటాడు, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే విజయవాడలో ఉన్నట్టు తెలిసిందట. కేసీఆర్ దొంగతనం చేసి కేసీఆర్ పేరు మీదనో, వాళ్ళ కొడుకు కేటీఆర్ పేరు మీదనో, లేదు వాళ్ళ మన్మాడు హిమాన్షు పేరు మీదనో రాసినట్టుగా, దోసుకున్నట్టుగా, దాచిపెట్టినట్టుగా ఈ దగులు బాధ్య రాతలు ఉంటాయి. ఈ దగులు బాధ్య రాతల్ని కొంతమంది యూట్యూబర్లు ఫేస్బుక్లల్లా విచ్చలవిడిగా వాళ్ళకి ముఖం ఉండదు, ఐడెంటిటీ ఉండదు, అబద్ధాల పేరుతోటి ఫేక్ నాకులంతా ఫేస్బుక్ లో ప్రమోట్ చేస్తారు. వాస్తవాలు మాత్రం గివి మిత్రులారా, వాస్తవాలు గివి. ఈ ఇప్పుడు ఈ బండ్లు వచ్చినాయి, ఇవి రేవంత్ రెడ్డి ఎక్కడా? ఈ ముఖ్యమంత్రి ఆస్తి కాదా? కేసీఆర్కి ఇస్తారా? మరి ఇంత ప్రాపగండా చేసారు కదా కేసీఆర్ ఎత్తుకపోయిండో దాచిపెట్టుకోండి అని. మరి మీకు నిజంగా సిగ్గుంటే మీరు అన్నందే కన్నా మరి ఆ వెహికల్ కేసీఆర్ కప్పే చెప్తారా, ఇస్తారా? ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని సొమ్ము. రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి ఉంటే గా ముఖ్యమంత్రికి అందుతాయి. ఆ మధ్య తెలంగాణ మన ప్రగతి భవన్ పట్టుకొని ఒకడు హాస్పిటల్ చేస్తానడా? మరి చేసిర్రా హాస్పిటల్, చేసిర్రా? ఒకడు అనాథాశ్రమం చేస్తానడు. మరి ఇప్పుడు అనాథలే ఉన్నారా? లోపల రాజభోగాలు అనిపిస్తుంది ఎవడు? ఇంకొకడైతే 150 గదులు ఉన్నాయి దానిలో, అన్నిటికీ బుల్లెట్ ప్రూఫే, బాత్రూము బంగారంతో తయారు చేసింది. ఏడుగు వేయర్రా మీరంతా, ఎక్కడి నుంచి వచ్చిర్రా మీరంతా, ఎవరిని మోసం చేస్తుర్రా మీరంతా? మీ రాతల వల్ల, మీ మాటల వల్ల ఈ జాతికి అన్యాయం జరుగుతుందిరా. అవలగాళ్ళు అంతరంతా వచ్చి పాలిస్తుర్రా, పిచ్చోళ్ళు వచ్చి పాలిస్తారు. జాతి మీద ప్రేమ లేని వాళ్ళు, సగం నాలెడ్జ్ సన్నాసులు ఢిల్లీకి బానిసలు వచ్చి వీళ్ళ గల్లీని ఆగం చేస్తున్నారు. గది మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే మాటల వల్ల, మీరు చేసే చేష్టల వల్ల ఇలా చచ్చిపోతున్నారు. ఇది మిశ్రమ స్పందన అనకూడదు, చచ్చిపోతురు అనాలే.